ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. లొంగిపోకుండా మమ్మల్ని కొడతావా? మా అవసరం తీర్చుకున్నాక నిన్నిక్కడే చంపి పారేస్తాం. దీన్ని మామూలుగా వదిలొద్దురా. ఇక్కడ ఎవడు నిన్ను కాపాడలేడు. తీసుకుపోదండ్రా. అమ్మాయిని చూపిస్తారా? ఈజీ అయిపోయిందరా? సాధన, నీకేం కాలేదుగా? పద సాధన, వెళ్దాం. సాధన, ఏమైంది? కాలికి దెబ్బ తగిలింది. కూర్చో. జార్త్ కూర్చో. ఏం కాదు, మీనాక్షి, మీనాక్షి రావే బయటికి. సేయ్ మీనాక్షి, అమ్మా ఆశ ఆ రూమ్ లో ఉన్నారేమో చూడండి, రావే బయటికి. మీనాక్షి అక్క రండక్క. వచ్చానే, వచ్చింది నిన్ను పలకరించడానికి కాదు,
మీరు చేసే ఆగడాలన్నీ తెలియాల్సిన రోజు వచ్చింది. అందుకే హీరోస్తో అన్ని నిజాలు చెప్పేయాలని వచ్చాను. ఏమైందక్క, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏంటి ఏమైంది అని అడుగుతున్నావా? నీ కూతుర్ని నాలుని ఎక్కడ పంపించావే? దీన్ని కూడా ఎవరితోనైనా పంపించకపోయావా? అక్క ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నీ కూతురు చేసిన పనికి ఇంతకంటే ఎక్కువే మాట్లాడాలి. నా కడుపు మండిపోతుంది. ఆశ జీవితాన్ని నాశనం చేసి నీ కూతురికి నాలో నుంచి పెళ్లి చేయాలనుకున్నావా? ఏమైందా? ఊర్లో మా తాతకి మా అవ్వకి పెళ్లి, క్యాటరింగ్ ఆర్డర్ ఇద్దామని వచ్చావు. ఏమైందట? ఏమైంది? నీతో మాట్లాడడం, ఆ చెట్టుతో మాట్లాడడం రెండు ఒకటే. మీనాక్షి, మేమంటే ఎందుకే మీకు అంత కక్ష? నీకు నీ కుటుంబానికి మేమేం ద్రోహం చేశాం? అక్క సాధన ఏం చేసిందని మీరిలా మాట్లాడుతున్నారు? ముందేం జరిగిందో అది చెప్పండి. ఆహా, నీ తెలివైన కూతురు నా అల్లుడు ఎక్కడున్నారో నీకు తెలీదా? ఇది ఎప్పటినుంచో నువ్వు చేస్తున్న ప్లాన్ అని నాకు తెలుసు. షాపింగ్ మాల్లో డౌట్ రాకుండా మీరే పెళ్లి జరిపిస్తున్నట్టు షాపింగ్ అయ్యే వరకు సైలెంట్ గానే ఉన్నారు. తీరా తాలిబొట్టు కొన్నాక అవి రెండూ తీసుకొని పెళ్లి చేసుకొచ్చేయని నువ్వే కదా ఐడియా ఇచ్చుంటావు. నెల జీతంతో బతికే బ్రతుకులేమివి? అందుకే ఆ 100,000 రూపాయల చీర కోసం ప్లాన్ చేసి పక్కగా లేపేశారే. దొంగలే మీరు. కాదు 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 కాదు, తోడు దొంగలు మీరంతా. నటించి నమ్మించి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారే. ఏంటి పెద్దమ్మా ఇది? సంబంధం లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి? రే, ముందు నీ చెల్లెల్ని నా అల్లుని ఎక్కడ పంపించావు చెప్పరా? మీతోనే కదా ముహూర్తం చీర తాళిబొట్టు సెలక్షన్ కి వచ్చింది. వచ్చిందమ్మా వయ్యారి, నా కుటుంబాన్ని నాశనం చేయడానికి. ముహూర్తం చీరని తాళిబొట్టునే కాదు, అలా వచ్చి ఆ తాళిబొట్టుని నా అల్లుణ్ణి ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. ఆశ జీవితాన్ని నాశనం చేయాలని ఎందుకు ఇలా చేస్తున్నారా? పెద్దమ్మా, దాని ఆటకి ఈ రోజే ముగింపు పలుకుతానరా? మీకంతా డబ్బు పిచ్చి కదా, నా ఆస్తి మొత్తాన్ని మీ పేరు మీద రాసేస్తానరా? రే మూర్తి, దయచేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేయొద్దని చెప్పండిరా. అక్క, నేనేమీ మాట్లాడడం లేదని లేనిపోని అభండాలు సాధన మీద వేయకండి. ముందు ఇలా మాట్లాడడం ఆపేయండి, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఓహో, అలాగా? నీకు కోపం వస్తుందా? మరి నా కాబోయే అల్లుణ్ణి లేపకపోయిందే, మరి నాకెంత కోపం రావాలి? ఏంటత్తయ్యా ఇలా మాట్లాడుతున్నారు? అయ్యయ్యయ్యో, నా కూతురు చూడండి, ఆశపడ్డవాడిని పెళ్లి చేసుకుంటున్నానని చాలా సంతోషపడింది, అలాంటి దాన్ని ఇలా ఏడిపిస్తున్నారే. ఇలాగే నీ కూతురికి జరిగితే ఊరుకుంటావా? అయినా అదెందుకు ఏడుస్తుంది? ఇలా అందరినీ ఏడిపిస్తేనే కదా దానికి సంతోషం. అక్క, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆశ జీవితం నాశనం చేయాలని సాధన కల్లో కూడా అనుకోదు. అయితే ముహూర్తం చీర తాలిబొట్టును ఎందుకు దొంగతనం చేసింది? అది చెప్పవే ముందు.